కొన్ని పత్రికలలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో మరీ ముఖ్యంగా సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దాకా నెల్లూరు నగరంలో ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించి జరుగుతున్నటువంటి టెండర్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు సిండికేట్ గా తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడు తన అనుచరులకి తన కార్యకర్తలకి మద్యం షాపులు ఇచ్చేదానికి ఒక మంత్రిగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అటు సాక్షి పత్రికలు కావచ్చు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు మరి కొంతమంది కూడా సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ప్రచారం చేయడం జరుగుతాం దీనికి సంబంధించి మీ ద్వారా జిల్లా ప్రజానికానికి అందరికీ వాస్తవాలు తెలియజేసుకుంటున్నాం మద్యం షాపులు ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన తర్వాత అనేక మంది వ్యాపారస్తులు ఈ షాపులకి టెండర్లు వేస్తున్న పరిణామ క్రమంలో పార్టీ కోసం కష్టపడినటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులు స్వయంగా నేను కూడా ఉన్న ఆ రోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి సమక్షంలో ఆ రోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి సమక్షంలో నేనే ఉన్నాను కాబట్టి పార్టీకి పని చేసినటువంటి అటు ప్రెసిడెంట్లు కావచ్చు వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు సెక్రటరీలు కావచ్చు పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు ఎన్టీమోలు కావచ్చు యూత్ టీమోలు కావచ్చు ఇతర అనేక రంగాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళలో కొంతమంది వచ్చి సార్ మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంది మాకు మద్యం షాపుల్లో మీరు మాట్లాడి భాగాలు ఇప్పించండి సార్ అని చెప్పి మాట్లాడిన సందర్భం స్వయంగా నారాయణ సార్ గారు ఒకటే మాట చెప్పారు నేను ఆ పని చేయను నాకు అలవాటు లేవు ఎవరికో బ్రాందీ షాప్ వస్తే వాళ్ళని పిలిపించి మీకు వచ్చినటువంటి బ్రాందీ షాపులో మీరు మా వాళ్ళకి వాటాలు ఇవ్వండి అని చెప్పి చెప్పే పని నేను చేయను ఒక్క బ్రాందీ షాపుల్లోనే కాదు నెల్లూరు నగర పరిధిలో ఏ ఒక్క వ్యాపారస్తుడిని పిలిచి మీ వ్యాపారాల్లో మాతో తిరిగే కార్యకర్తలకి నాయకులకి భాగాలు ఇవ్వమని చెప్పి నేను చెప్పను అని చెప్పి నిర్మహమాటంగా చెప్పారు ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఈ నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నా నేను చాలామంది రాజకీయ నాయకులతో తిరిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు కాదు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత పోటీ చేసిన ఒక నాయకుడు వచ్చి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతి సంవత్సరం నా కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకుల కోసం నా కుటుంబం ఒక కష్టార్జితంలో నా కుటుంబ కష్టార్జితంలో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల నిధులు కార్యకర్తల సంక్షేమం కోసం నేను వెచ్చిస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్తే ఎన్నికల స్టంట్ అంటాం చాలామంది రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాం రాజకీయాల్లో రాజకీయాల్లో రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాం ఎన్నికల్లో గెలుపొందేదానికి అవేమీ కాకుండా పోలింగ్ అయిపోయిన పక్క రోజు పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా ఎవరు ఉండరేమో నేనైతే చూడలా పోలింగ్ అయిపోయినటువంటి పక్క రోజు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతి సంవత్సరం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను ఖర్చు పెడతానని చెప్పిన నాయకుడు పొంగూరు నారాయణ గారు తన కుటుంబ సంపాదన నుంచి ఖర్చు పెడతానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవ పథకం నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన ఆధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.